డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాజీ ఎమ్మెల్యే జోగురామన్నపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపణలను ఖండించారు. 30 ఏళ్ల పాటు ఒక సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా కలిసి ఉండి రాజకీయ ప్రయాణం చేసిన అడ్డి భోజారెడ్డి జోగురామన్నపై లేనిపోని ఆరోపణలు చేయటం, కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. భవిష్యత్తులో ఇది పునరావృతం కావద్దని కోరారు. నిన్న ఏదైతే అడ్డి భోజారెడ్డి గారు జోగురామన్నకు తనకు 30 సంవత్సరాల రాజకీయ స్నేహబంధము ఉన్నదని చెప్పి దాంట్లో విమర్శలు చేయడం జరిగింది. అయితే 30 సంవత్సరాలు జోగురామన్న తోటి ఒక మిత్రుడిగా, ఒక అన్నదమ్ముడిగా ఉన్నన్ని రోజులల్లో తన అవినీతి మీద, జోగు రామన్న అవినీతి మీద భోజారెడ్డి గారికి కండిగా తనకు టైం దొరకలేదా? అంటే పార్టీలు ఉన్నన్ని రోజులు జోగురామన్న ఒక బెల్లంగా కనబడ్డా. ఈరోజు వేరే పార్టీకి భోజారెడ్డి గారు పోయిన తర్వాత ఇప్పుడు జోగురామన్న అల్లం తిరిగి కనబడతా ఉన్నారు. మరి హరిరాజన్న ఇచ్చిందా ఇయ్యలేదా అది నువ్వు నిరూపించుకోవాలి. ఒకటి, మరి నువ్వు కూడా అలాగే మార్కెట్ చైర్మన్ చేసినావు, జిల్లా రైతు బంధు అధ్యక్షుడిగా చేసినావు, ఇప్పుడు డిసిసిబి చైర్మన్ తీసుకున్నావు, మరి నువ్వెన్ని కోట్లు ఇచ్చినావు, ఈ పదవి తీసుకున్నది వాస్తవమా కాదా అది నీకు తెలిసిన విషయమే కదా. అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్లో ఇద్దరు పిల్లలు మహేందర్ ప్రేమేందర్ కొట్లాడుకున్నారు, ఎలక్షన్ డబ్బుల కోసం గొడవ పడ్డారు అని